Let's look at the question number. A circle with center C has 6 equal spaced points from P1 to 16 on its circumference. What is the angle P1, P4, C? Kendram C to unna vruttam dan chuttukolta padara samana antara bindu antarala bindulanu P1 undi 16 varaku kali unnatlayite konam P1, P4, C ante emti annadu. Dan vilva enta nadi ista manaki cheyachidi. So question entante ikkada manaki point of ee question chusinatlayite ikkada manaki ఒక సర్కిల్ తీసుకోండి. సర్కిల్లో మనకి P1 పాయింట్ అండ్ P2 పాయింట్. సో అది ఇది సెంటర్ సి, ఇక్కడ P1 పాయింట్ అండ్ ఇక్కడ ఏమన్నాడు P4 పాయింట్ అన్నాడు. అంటే యాంగిల్ ఆఫ్ ఈ P1 4 అడగడం జరిగింది. సి P4 1 అంటే ఇక్కడ యాంగిల్ ఫైండ్అవుట్ చేయమన్నాడు. మనకి ఇక్కడ యాంగిల్ ఫైండ్అవుట్ చేయమన్నాడు. ఈ యాంగిల్ ఫైండ్అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఫైండ్అవుట్ చేయమన్నాడు, P4 దగ్గర ఫైండ్అవుట్. రెండు కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ యాంగిల్ ఫైండ్అవుట్ చేయాలి, ఈ యాంగిల్ ఫైండ్అవుట్ చేయాలి. మొత్తం మనకు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 16 పాయింట్స్ ఉన్నాయి. 16 ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 16 సెక్టార్స్ ఉంటాయి. 16 సెక్టార్స్ ఇస్ ఈక్వల్ హౌ మెనీ డిగ్రీస్? 360 డిగ్రీస్ ఉన్నాయి. సో 16 సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఈ 16 సెక్టార్స్ ఇస్ ఈక్వల్ ఎంత? 360 డిగ్రీస్. మనకు P1 నుంచి P4 గ్యాప్ కౌంట్ చేయండి. 1 గ్యాప్, 2 గ్యాప్, 3 గ్యాప్, అంటే మొత్తం 3 సెక్టార్స్. అయితే 3 సెక్టార్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే టోటల్ 16 కదా, 16కి 360 డిగ్రీస్ అయితే వాట్ అబౌట్ 3? 8 2 8 45, 135. 135 బై 2 అంటే ఎంత? 67.5 డిగ్రీస్. అక్కడ యాంగిల్ ఎంత అవుతుంది మనకు? 67.5 డిగ్రీస్ అవుతుంది. అవునా? 5 డిగ్రీస్ అవుతుంది. మరి ఇప్పుడు చూడాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ లో మొత్తం ఏరియా, వాట్ ఈస్ ద టోటల్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్? 180 డిగ్రీస్. అందులో మనకి ఇక్కడ ఆల్రెడీ యాంగిల్ ఎంత అయింది? 67.5 అయింది. ఎంత అయింది? 67.5 అయింది. మరి ఇక్కడ ఈక్వల్ పాయింట్స్ కాబట్టి ఈక్వల్ పాయింట్స్ అంటే ఈ సైడ్ ఈక్వల్ అంటే ఇక్కడ యాంగిల్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. అవునా? ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, డివైడ్ బై 2 చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ సేమ్ కదా, సేమ్ కాబట్టి 2 యాంగిల్స్ తీసేస్తే మనం చూడండి 180 బిఫోర్ 179. సో 9 కి 2 పోతే ఎంత? 9 కి 7 పోతే ఎంత? 2. నెక్స్ట్ 7 వన్ 6 పోతే ఎంత? 11 డివైడెడ్ బై 2 కాబట్టి 2 5 2 6 2 5 వచ్చే ఆన్సర్ 56.25 డిగ్రీస్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్.